అర్జునుడు తను ఉండగా వెనక ఇన్ని దెబ్బలు తింటే తట్టుకోలేక పగ్గాలు విసిరి బారేసి ఒక్క దూకు దూకాడు కిందకి. ఆ దూకేటప్పటికి ఆయన కడుపులలో ఉన్న జగములు ఊగిపోయి ఆయన కుండలములు ఇలా ఊగితే ఆకాశమంతా కాంతి కప్పుకుంది. గబగబా చక్రం చేత్తో పట్టేసుకున్నాడు పట్టనన్నవాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు భీష్ముడు రథం దగ్గరికి. పైన వేసుకున్నటువంటి బంగారు రంగు ఉత్తరీయం జారి కింద పడిపోయింది. అర్జునుడు ధనస్సు విడిచిపెట్టి కిందకి దూకి, బావా బావా అర్జునుడు చేతకాని వాడైతే కృష్ణ పరమాత్మ చక్రం ఇదం పట్టాడని లోకం చెప్తుంది బావా, కోపం తగ్గించుకో, వదిలేయి 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 అని వెంటపడి చేయి పట్టుకుంటుంటే, నేను నీ రథంలో ఎదురుగుండా ఉండగా నిన్ను కొడతాడా అంతా? ఇవాళ కరికి లంఘించు సింహంబు కరణిమెరసి, ఏనుగు కుంభస్థలం మీదకి దూకి సింహం ఎలా తన పంజాతో కొట్టి ముత్యాలు చిందరవందర చేస్తుందో అలా నా చక్రధారలతో భీష్ముడి కుట్టుక కత్తిరిస్తా.